వెల్కమ్ టు వైఏ టీవీ ఆంధ్రప్రదేశ్ లోకల్ న్యూస్ కి స్వాగతం ముందుగా అనంతపురం జిల్లాకొస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని తూట్రలపల్లి గ్రామంలో రెడ్డి సామాజిక వర్గంతో యువనేత నారా లోకేష్ బుధవారం ముఖాముఖి నిర్వహించారు రాజకీయాల్లో రాజనీతి ఉండాలి లక్ష్మణ రేఖ దాటకూడదు రెడ్డి సోదరులకు గౌరవం దక్కింది టీడీపీ పాలనలోనే జగన్ పాలనలో రెడ్డి సోదరులు కూడా బాధితులే కాంట్రాక్టులు చేసిన రెడ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద రెడ్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను కూడా అమలు చేస్తామని రెడ్డి సామాజిక వర్గ ముఖాముఖిలో నారా లోకేష్ మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్పై పోటీ చేశారు చిత్తూరు జిల్లాకొస్తే తెలుగుదేశం పార్టీ గెలుపునకు మరింత కృషి చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపట్టి రమేష్ పిలుపునిచ్చారు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం క్లస్టర్డ్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్క క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జిలు టెలిగ్రామ్లోని మై టీడీపీ బాట్లో వారి ఎంబర్ యాక్సెస్ ద్వారా వారికి నిర్దేశించిన కార్యక్రమాల్ని అప్లోడ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇక ప్రకాశం జిల్లాకొస్తే దళితులను కించపరుస్తూ మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్పై చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం మాల మహానాడు నేతలు ఫిర్యాదు చేశారు అంతకుముందు వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ అజ్ఞానాన్ని క్షమించమంటూ వినతి పత్రం అందజేశారు ఇక కడప జిల్లాకొస్తే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమలో ఉండే ముస్లింల పవిత్ర హజ్ యాత్ర కార్యక్రమాలకు అతి సులభంగా చేసుకోవాలని కడపలో 28 కోట్ల వ్యయంతో హజ్ హౌస్ భవనం నిర్మించడం జరిగిందని ఇలాంటి భవనాలు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన దాఖలాలు లేవని ఇలా వైసీపీ నాయకులు సెల్ఫీ తీసి ఫోటోలు పెట్టే దమ్ముందా అని తెలుగుదేశం పార్టీ కడప ఇన్ఛార్జ్ అమీర్ బాబు ప్రశ్నించారు కర్నూలు జిల్లాకొస్తే పత్తికొండ నియోజకవర్గం కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు తీసుకున్న సృజనను 12వ తేదీ బుధవారం పత్తికొండ నియోజకవర్గ ఏపీ ఎన్జీఓ నాయకులు సాయిబాబా ఈశ్వరయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ ఏపీ ఎన్జీఓ సంఘ సభ్యులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లాకొస్తే రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జిల్లా కోర్టు నందు బుధవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేసవి కాలంలో నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ భరత వెంట స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఇక విజయనగరం జిల్లాకొస్తే 2వ విడత ఈబీసీ నేస్తం నిధులు బుధవారం విడుదలయ్యాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈబీసీ నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్నారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల ఆర్థికంగా వెనుకబడిన అగ్రకున్న కులాల మహిళలకు 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఇక శ్రీకాకుళం జిల్లాకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధికి నిజమైన సారథిగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు బుధవారం కలివరం గ్రామ పంచాయతీ పరిధిలో ముద్దాడపేట గ్రామం వద్ద సుమారు 3 కోట్ల 63 లక్షల నిధులతో సుమారు 5 కిలోమీటర్ల పనులు పూర్తి చేసిన ఆమదావలస నుండి వయ్యా కనుగల వలస ముద్దాడపేట రోడ్డు ప్రారంభోత్సవం చేశారు ఇక కృష్ణా విజయవాడ జిల్లాకొస్తే సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు జగన్ సమాజానికి క్యాన్సర్ లాంటి వ్యక్తి అని జగన్ మీ బిడ్డ కాదని క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు మన శరీరానికి క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేస్తారని మరి సమాజానికి పట్టిన క్యాన్సర్ను తొలగించాలంటే జగన్ ఓడించాలని అన్నారు విజయవాడ కృష్ణలంకలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో అన్ని రకాల ధరలు పెరిగాయని దుయ్యబట్టారు ఇక నెల్లూరు జిల్లాకొస్తే ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఉన్న చెక్పోస్ట్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న 2 సిమెంట్ ట్యాంకర్ లారీలు గుద్దుకున్నాయి ఈ ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది డ్రైవర్లు ఇద్దరికి పెను ప్రమాదం తప్పింది ఇక విశాఖపట్నం జిల్లాకొస్తే బుధవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ హాస్పిటల్లో పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు నీలకంఠాపురం మాజీ సర్పంచ్ కోట సత్యనారాయణ దాడిపైన మాట్లాడుతూ రాజకీయాలలో దాడుల సంస్కృతి వైసీపీ కొనసాగిస్తుందని విమర్శించారు విమర్శలు చేసినప్పుడు ఎదుర్కోలేక ఇలా దాడులకు పాల్పడడం మంచిది కాదని హెచ్చరించారు ఇక గుంటూరు జిల్లాకొస్తే రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం పెద్దలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం 100,000 చెక్కు అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అధికారం ఉన్నా లేకపోయినా తాను జీవించి ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం తెనాలి పట్టణంలో ఇస్లాంపేటలోని మర్కజ్ మస్జిద్కు లక్ష రూపాయలు ఇస్తానని 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాటను అనుసరించి ఈ రంజాన్ మాసంలో ఆ మొత్తం చెక్కు రూపంలో మర్కజ్ మస్జిద్కు కమిటీ వారికి ఆలపాటి స్వయంగా అందజేశారు। ఇక పశ్చిమ గోదావరి జిల్లాకొస్తే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో పలు గ్రామాల్లో బుధవారం కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు। 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 8640 నగదు 5 ద్విచక్ర వాహనాలు 7 సెల్ఫోన్లు ఒక పుంజు 2 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు। పోతినేడి పాలెం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులు 3600 నగదు 2 కోడి పుంజులు 2 కోడి కత్తులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు। ఇవి ఇప్పటివరకున్న ఆంధ్రప్రదేశ్ లోకల్ న్యూస్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ।